అత్తయ్య మరి ఫంక్షన్ కెల్తో హెయిర్ ఏంటి ఇలా లూస్ గా వదిలేశారు? ఏ బాలేదా? మీ అందాన్ని మీకు మీరే తగ్గించుకుంటున్నారు. మరి అదేంటి, అందరూ ఇలాగే బాగుంది బాగుంది అంటున్నారు. అది మీ అందం మీద ఉన్న అసూయతో అత్తయ్య. అసలు మీ క్లబ్ లో మీకన్నా అందంగా ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరని నా నమ్మకం. నిజం చెప్పండి, ఉన్నారా? అస్సలు లేరు. మీకెలా తెలుసు? అదే మీ క్లబ్ యానివర్సరీకి మనిద్దరం కలిసి వెళ్ళాం కదా అప్పుడు. మామయ్య మాటలకి ఏమొచ్చింది కానీ మీరు చెప్పండి అత్తయ్య, ఉన్నారా ఎవరైనా అందంగా? ఆఫ్ కోర్స్ లేరనుకో. అనుకో ఏంటమ్మా, లేరంతే అంతే. అందుకే మీ మీద అసూయతో బాగోలేకపోయినా బాగుంది అని చెప్తున్నారు. పడుతున్నారు. మరి ఇప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకో? మీరు టెన్షన్ పడకండి అత్తయ్య, నేనున్నాను కదా, నేను సూపర్ గా రెడీ చేస్తాను. ఏమండి పదండి పదండి చెప్తాను. ఇక్కడ నుంచో. ఎందుకు చెప్తాగా? మావయ్య గారు మీరు కూడా రండి, ఇక్కడ నుంచోండి. ఎందుకు చెప్తా? నా హెయిర్ స్టైల్ కి వాళ్ళు అక్కడ నిలబడ్డం ఎందుకు? ఇప్పుడు సడన్ గా ఎవరైనా వస్తే కోడలు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే అత్త తన జుట్టును కోడల చేతికి ఇచ్చేసింది అని అనుకుంటారు కదా, అందుకని. ఓ సినీ దుంపతగ్గ, నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? అత్తయ్య మీరు రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ కి వెళ్ళరా? ఏదో 2-3 నెలలకోసారి. లేదు అత్తయ్య, నెలకోసారైనా మీ అందాన్ని ఫార్మాట్ చేయించుకోవాలి. ఫార్మాట్ చేయించుకోవడానికి నేను ఎవరు కంప్యూటర్? ఫార్మాట్ అంటే అప్డేట్ చేయించుకోవడం అత్తయ్య. అవును, మీరు కాలేజ్ లో బ్యూటీ క్వీన్ కదా. చిచి అదేం లేదమ్మా. అరే నిజం చెప్పండి చెప్పండి చెప్పండి, నిజం చెప్పండి అత్తయ్య. నిజం చెప్పండి చెప్పండి. అరే మీరు సిగ్గుపడుతున్నారు కానీ మీ వెంట చాలా మంది పడుంటారు. మాటలు హెయిర్ స్టైల్ తో పాటు శారీ కూడా మార్చుకుంటే బాగుంటుందేమో. వాట్ ఎన్ ఐడియా అత్తయ్యజీ, సూపర్ గా ఉంటుంది. అలా మిడిగుడ్లు వేసుకుని చూడకుండా అత్తయ్యని సూపర్ గా ఉన్నామని పొగడండి. పెళ్ళైన కూతుర్లో కన్నా ఇప్పుడే నువ్వు చాలా అందంగా ఉన్నావు. పిల్లల ముందు ఏంటి మాటలు? నందిని అత్తయ్య, నువ్వు కూడా మా క్లబ్ కు రాకూడదు, మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. లేదత్తయ్య, మీరు వెళ్ళాక నేను చాలా పనులు చేయాలి. చాలా పనులా? చాలా పనులు ఏం చేయాలి? అదే ఇవాళ పని అమ్మాయి రాలేదు కదా అందుకని. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను లేండి అత్తయ్య. సరేనమ్మా నీ ఇష్టం. నేను అమ్మా ఎంతసేపట్లో వస్తావు? ఎందుకురా? అబే ఊరికే. వీడొకడు అనవసరంగా లేనిపోని అనుమానాన్ని కలిగిస్తాడు. ఎలాగో లేటుగా వెళ్తున్నాను, ప్రోగ్రామ్ సగం అయిపోయి ఉంటుంది. మాక్సిమం 1 గంటలో వచ్చేస్తా. అంత తొందరగా? గంటలో కదా, 3 గంటల తర్వాత వస్తుంది. నీకెందుకురా ఈ వెతవాగుడు? వాడిది కాదు మీది. నేను 3 గంటల్లో వస్తాను, గంటలో తిరిగి వచ్చేస్తాను. అమ్మా నందిని వెళ్ళొస్తాను. అత్తయ్య మీరు వెళ్ళాక చూడండి, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి షాక్ అవుతారు. అమ్ముడు నేనేదో అనుకున్నాను గాని నీకన్ని నాను మా పోలికలే. అధైర్యో అతిగువ వినయో. సర్లే గాని ఇప్పుడు వీళ్ళ ఇంటి పేరు నగలు తీసేసి అసలు నగలు పెట్టాలిగా. తెగరెచ్చిపోతున్నావు, మా ఇంటి పేరు నకిలీనే కాదన్ను, కానీ మేము నకిలీ కాదు. మీ ఇంటి పేరు కంటం లేని అని మీరు సార్థకం చేసుకున్నట్టు నేను సార్థకం చేసుకోలేదు. ఇప్పుడు గొడవ పడడం అవసరమా? నేను వెళ్ళి నగల్ని పంపిస్తాను. తొందరగా వెళ్ళండి, మళ్ళీ అమ్మొచ్చేస్తుంది. అమ్మొచ్చిన అనుమానం రాకుండా నేను పిజ్జా బాక్స్ లో పంపిస్తాను. నువ్వు సూపర్ మావయ్య, నీకన్నీ మేనకోళ్ళు తెలివితేటలు వచ్చాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. వచ్చే వారం ఆన్లైన్ లో పిజ్జా బుక్ చేసిన వాళ్ళకి మంచి ఆఫర్లు ఉన్నాయి సార్. పిచ్చోడు అమ్ముంటే చెప్పమని డైలాగు వీడు నాకు అప్పు చెప్తున్నాడు. డెఫినెట్ గా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. యా ఎస్ 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 ఏంటి
నాన్న పిజ్జా బాక్స్లు ఒరిజినల్ నగలు పంపించారు. అవి తీసుకెళ్లి సేఫ్ లో పెట్టేశాను. అక్కడ నకిలీ నగలను బాక్స్ లోకి మార్చేసావా? లేదు. అంటే పిజ్జా బాక్స్ ఆస్టిస్ లాకర్ లో పెట్టేసావా? అవును. నీ ఇప్పుడు అత్తే వచ్చి చూసి పిజ్జా బాక్స్ లో నగలు ఎందుకు ఉన్నాయని అంటే ఓ షిట్. అయ్యో అవును కదూ, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయడం? అయ్యో మట్టిబుర్ర, వెళ్ళి త్వరగా మార్చు. ఏంట్రా ఎక్కడికి పరిగెడుతున్నా? అబే ఎక్కడికి లేదమ్మా, నిన్ను చూసే అరే ఏంటి అమ్మ అప్పుడే వచ్చేసింది అనుకుంటూ వస్తున్నాను అంతే. అవును గంట తర్వాత వస్తానన్నావుగా. తాళాలు మర్చిపోయాన్రా, క్లబ్ లో నా డెస్క్ తాళం కూడా దీనికే ఉంది. అవును నువ్వేంటి తాళాలు చేతిలో పట్టుకుని తిరుగుతున్నా? అబే అది అది ఇందా కిటికీలో నుంచి నీ కారు రావడం చూసాను, ఇందాకే తాళాలు కూడా చూసాను, రెండింటిని సింక్ చేశాను, తాళాలు మర్చిపోయాను క్లారిటీ వచ్చింది. ఏమైందిరా అయిన దానికి కాని దానికి నవ్వుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు, కంగారు పడుతున్నావు? అబే ఏం లేదమ్మా, ఏం లేదు. ఏంటి లేటు? అమ్మో బంగారం జీన్స్ లో ఉంది, చూస్తే కొంప కొల్లేరే. ఏం లేదులే, నువ్వు రాక అక్కడే ఉండు. సరే సరే నేను వెళ్తున్నాను, వచ్చి తలపేసుకో. నమస్తే అండి, బాగున్నారా? బాలేనరా, ఏ 108 కి ఫోన్ చేస్తావా? పని పాట పెళ్లి పెట్టాకు లేకుండా రోడ్ల మీద అడ్డగాడిదలా తిరగకపోతే ఇంటి పట్టునుండొచ్చుగా. ఏ టైంలో పడితే ఆ టైంలో రావడమేనా? వేళ పడ ఉండక్కల్లా, వెళ్ళ. ఏంటి బా ఆంటీ ఫుల్ ఫైర్ లో ఉన్నారు? అదే నాకు అర్థం కావట్లేదురా, నాతో బానే మాట్లాడింది, వెళ్లేటప్పుడు తలుపేసుకుంటరా అందంతే. అంటే ఇంట్లో అంకుల్ లేరా? నువ్వు మా సెల్లే ఉన్నారా? అవును. నాకు కొంచెం పని ఉందిలే, వెళ్తున్నా. ఏమైంది? ఏమైంది బావా? ఏంటి బా చెల్లి జీన్స్ వేసుకుంది, ఆంటీ చూస్తే. రావడానికి ఇంకా గంట టైం ఉంది అన్నయ్య. బంగారం ఇప్పుడే అమ్మ చెల్లింది. ఏంటి అత్తే వచ్చిందా? ఎందుకు? తాళాలు మర్చిపోయింది, తీసుకెళ్ళింది. ఏంటి తాళాలు తీసుకెళ్ళిందా? తాళాలు తీసుకెళ్తే అంత రియాక్షన్ ఎందుకు చెల్లే? అదో పెద్ద కదలే, అయినా నువ్వు తాళాలు ఎందుకు ఇచ్చావు బావా? తాళాల సంగతి తర్వాత కానీ నువ్వు వెళ్ళి చీర కట్టుకో, నాకెందుకో టెన్షన్ గా ఉంది. నానా మళ్ళెందుకు తీసుకొచ్చావు, ఇందాకే పంపించావు కదా. ఇందాక నేనా? నేనెప్పుడు పంపించాను రా, ఇదే కదా రావడం. మీరు ఇందాకే పంపారని బావ చెప్పాడు, మళ్ళీ ఇదేంటి మావయ్య? ఏంట్రా మీరు మాట్లాడుతున్నది, నేను ముందు పంపడం ఏట్రా? ఇదిగో ఇవే నగలు. మరి అందులో ఉన్నవేంటి? ఎందులో? నేను సేఫ్ లో పెట్టిన దానిలో. అంటే సేఫ్ లో పిజ్జా పెట్టావా? నాకంతా అయోమయంగా గందరగోళంగా తిక్క తిక్కగా ఒక్కొక్కగా ఉంది, అసలు ఏం జరుగుతుంది? ఆడెందుకు పారిపోమన్నాడు, నేనెందుకు దాక్కున్నాను? నువ్వా? సారీ సార్, అడ్రస్ లో చిన్న కన్ఫ్యూజన్, ఆ పిజ్జా మీది కాదు, అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. తినేసాం పోరా. ఓ పిజ్జా బాయా, నీకు దన్నం పెడతాబా, అసలు ఏం జరిగిందో చెప్పు బా, నా కొరియా సినిమా చూస్తున్నట్టుంది బా, ఒక్క ముక్క అర్థం కావట్లేదు బా. ఇదిరా సంగతి, ఓ పని చేద్దాం, త్వరగా చెప్పు, మళ్ళీ ఆంటీ వస్తే కొంప ముగుతుంది. నాకు తెలిసిన తాళాలు తీసేవాడు ఒకడు ఉన్నాడు. బావా మీరు అర్జెంట్ గా వెళ్ళి అతను తీసుకురండి, మనకి ఇప్పుడు ప్రతి సెకండ్ ఎంత విలువైంది, వెళ్ళండి బావా. వస్తాడు, ఓపెన్ చేస్తాడు, లోపల పెట్టేస్తాడు, అది కొడతారా, రక్షించు. ఇదిగోండి ఇదిగోండి చూడండి,
నేను అసలే చాలా సెన్సిటివ్, వర్క్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే నేను హర్ట్ అవుతాను. తీయకపోతే మేము హర్ట్ అవుతాం. ఇదిగో నాన్నో, నిన్ను డిస్టర్బ్ చేయడం మాకేమైనా సరదానా చెప్పు, ముందేసుకో. ముస్కుమాన్ ఇదిగో ఇది లాకర్, దీంట్లో పిజ్జా ఉంది, అది నువ్వు తీయాలి. నేను పోతా. ఏమైందన్నా? లాకర్ లో పిజ్జా ఉండవేంటి? అంటే పిజ్జాలో డైమండ్స్ గానీ హెరాయిన్ గానీ ఉన్నాయా? నువ్వు ఆ సినిమాలు చూడడం ఆపరా, ముందు లాకర్ ఓపెన్ చేయి, తర్వాత నీకు ఎపిసోడ్ మొత్తం క్లియర్ గా చెప్తా. ముందు పని కాని భయ్య, 3000 ఇస్తావు. ఆ అయితే ఓకే. డబ్బు ఉందా సోహో? భగవంతుడా, నందిని రాకుండా కాస్త కాపాడు. బెడ్రూమ్ ఏంటి? మీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమో నాకేం తెలుసు, అవును మావయ్య రే. మీ నాన్న దగ్గరికి వెళ్ళారు. ఒరిజినల్ ఏది? పిజ్జా లాకర్ లో పిజ్జా ఏంటి? ఏంటి అయిపోయిందా? అయిపోయింది. మరి ఒరిజినల్స్? అక్కడ ఉన్నాయిగా. వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. ఎందుకు? ఈమె నన్ను బాగా హర్ట్ చేసింది. సరే, ఇప్పుడు మనం లాకర్ ఓపెన్ చేసినట్టు ఎవరికి అనుమానం రాదు. అసలు రాదు. ఎస్ ఇరకడు. సుజాత, ఇక్కడ అందరూ హాఫ్ మూడ్స్ లో ఉన్నారు, మనం వెళ్దాం పదా. అది కాదు, కొడి కొడి కొడి. ఓకే ఓకే ఓకే. ఏమైంది? ఓకే ఏంటి నారాయణ, అసలు ఏం జరిగిందంటే? మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టింది రా. తొందరగా అయిపోతుంది. అది నారాయణ జరిగింది మొత్తం చెప్పుద్ది. ఓకే అంటే నగల నుంచి తీరిపోయింది రా బావా. నువ్వు భగవంతుడు బావా, ఇన్ని లక్షలు పెట్టి నగలు చేయించావు. నీ మేలు ఈ జన్మ కాదు బావా, నంబర్ ఆఫ్ జన్మలు కూడా మర్చిపోయావు. ఏంటి పిజ్జా బాక్స్ లో నగలు ఉన్నాయి?